రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి సర్వసిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ పరిధిలో 2 ఎకరాల విస్తీర్ణంలో అన్ని అంగులతో నిర్మించనున్న క్రిస్టియన్ భవనానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. మంత్రులు కొప్పల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసరి శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, క్రిస్టియన్ మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి సర్వసిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ పరిధిలో 2 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో నిర్మించనున్న క్రిస్టియన్ భవనానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, క్రిస్టియన్ మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి సర్వసిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ పరిధిలో 2 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో నిర్మించనున్న క్రిస్టియన్ భవనానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, క్రిస్టియన్ మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.